హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మీకు కొన్ని మన బొటిక్ లో డిజైన్ చేసిన డిజైనర్ కలెక్షన్ అయితే చూపిస్తాను. దాంతో పాటు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా చూపిస్తానండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు, మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయని కొంతమంది చెప్పారు, అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి అని చెప్పారు. అండ్ మనకి అబ్రాడ్ నుంచి కూడా ఆర్డర్స్ అయితే మంచిగా వస్తున్నాయండి. మన వీడియోస్ ని చూసి అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బట్ ఈ కొంచెం బూస్టింగ్ అయితే సరిపోదు, ఇంకా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతాయో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఫస్ట్ చూపించేది ఒక మంచి ఉప్పాడ శారీ మీదకి అయితే చేశానండి నేను ఈ డిజైన్. అయితే చూడొచ్చు ఇదైతే సింపుల్ హ్యాండ్ అనమాట. ఇది నేను డిజైన్ వచ్చేసి జేసీ క్రియేషన్స్ లో తీసుకున్నాను. చాలా మంది మనలాగే ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేసే వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీ డిజైన్స్ చాలా బాగుంటున్నాయి, మీరు ఎక్కడ తీసుకుంటున్నారు, డిజైనింగ్ మీరు చేస్తున్నారా లేదంటే ఎక్కడైనా పర్చేస్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. నేనైతే డెఫినెట్గా నాకు రిక్వైర్మెంట్ ఉంది, కస్టమర్ ఎఫర్ట్ చేయగలుగుతారు అంటే డిజైనింగ్ చేయడానికే చూస్తానండి. అండ్ కొన్ని కొన్ని ఇలాంటి నెక్ డిజైన్స్ అయితే కనుక నేను ఎక్కువ జేసీ క్రియేషన్స్ వాళ్ళని ఫాలో అవుతాను. దాంతో పాటుగా మనకి రాజలక్ష్మి డిజైన్స్ వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకుంటాను అనమాట, ఎక్కువ క్లాసిక్ కర్వ్స్ కూడా యూజ్ చేస్తాను. వాళ్ళందరివి డీటెయిల్స్ మీకు కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ డిజైన్ పర్టికులర్గా కావాలి అంటే ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి జేసీ క్రియేషన్స్లో 4145 అండి. సో మీరు డిజైన్ పర్చేస్ చేసుకుని కూడా కుట్టుకోవచ్చు. ఇది కట్ వర్క్ డిజైన్ అనమాట, చూడడానికైతే చాలా చాలా నీట్గా ఉంది. కొంచెం జరి కదా, ఇక్కడున్న లైటింగ్ బట్టి అయితే మీకు కొంచెం డల్గా ఏమైనా అపిరెన్స్ కనిపించవచ్చేమో కానీ, బట్ లైవ్లో అయితే చాలా బాగుంది. నేను శారీ కూడా చూపిస్తాను మీకు. టోటల్గా దీని శారీ అయితే ఇది. సో ఇది కూడా టోటల్ గోల్డిష్ గోల్డిష్గా ఉంది కాబట్టి నేను ఎక్కువ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ అయితే యూజ్ చేశాను. దీని క్లియర్ పిక్చర్స్ కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను. ఈ శారీకి ఇది కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. హ్యాండ్ కూడా మనం ఇట్లాగా కట్వర్క్ ఇచ్చాము, కింద కట్వర్క్ ఇచ్చేసి ఇది అరవంకి డిజైన్ స్టైల్లో వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ ఎల్బో హ్యాండ్ పెట్టుకుని ఈ పైన కూడా మనం ఇంకా చిన్న చిన్నగా స్టోన్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇందులో 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి అన్నమాట, ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి, లైన్స్ హ్యాండ్ ఉంటుంది, ఆల్ ఓవర్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇలా షార్ట్ హ్యాండ్ అయితే నేను 800 చార్జ్ చేస్తానండి. అదే దీంట్లో ఎల్బో హ్యాండ్ కావాలి అంటే లైన్స్ డిజైన్ అయితే 1200, ఆల్ ఓవర్ డిజైన్ అయితే 1500 చార్జ్ చేయొచ్చు. వీళ్ళకి నేను బేసికల్గా టాజిల్స్ ఇద్దాం అనుకున్నాను, బట్ వీళ్ళు టాజిల్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, సో అందుకని నేను టాజిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు అనమాట. దీంట్లో అయితే ఫ్రంట్ నెక్ ఇట్లా వస్తుంది. వర్క్ ఫినిషింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. జేసీ క్రియేషన్స్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మేడం దగ్గర ఎవరు డిజైన్ తీసుకున్నా కూడా చాలా సాటిస్ఫై అవుతారు, కస్టమర్స్ కూడా అట్లనే సాటిస్ఫై అవుతారు, వర్క్ చేసే వాళ్ళకు కూడా అంత ప్రెషర్ అయితే ఏముండదు అనమాట. బికాజ్ థ్రెడ్ కటింగ్ కానీ అన్ని సాఫ్ట్వేర్లోనే మనకి ప్రొసీజర్ చేసేసి ఉంటుంది. సో చాలా చాలా బాగుంటాయి మేడం దగ్గర డిజైన్స్ అయితే. నెక్స్ట్ మనం చూపించేది ఇంకొకటి, ఇది కూడా రెగ్యులర్ డిజైనే, రీసెంట్గా నేను ఆఫర్ కూడా పెట్టాను ఈ డిజైన్ మీద. సో డిజైన్ చూడండి, షార్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, కావాలంటే ఎల్బో హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ కావాలి అంటే మనకి ఇక్కడ ఏదైతే డైమండ్లో బూటీ ఉందో ఆ బూటీ రాకుండా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అయితే వస్తాయి అన్నమాట. ఇలా డైమండ్తో అయితే ఎల్బో హ్యాండ్ కంపల్సరీ పెట్టుకోవాలి. బట్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది, రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట. సారీ మ్యాచబుల్గా అయితే మనం తీసుకుని ఇది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పట్టు క్లాత్తో కలిపి మీకు 700లో అయితే వస్తుందండి. జరి కూడా వస్తుంది దీంట్లో, బట్ ఈ బ్లౌజ్లో అయితే మనం జరి యూజ్ చేయలేదు. ఇది ఓన్లీ డిజైనింగ్ అనేది 2 కలర్ కాంబినేషన్స్లో ఇచ్చేసి ఒకటి ప్రైమరీ సిల్వర్ కింద తీసుకున్నాం అన్నమాట. సో ఇలా వేసుకోవచ్చు. దీనికైతే ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా మీరు చూడొచ్చు, ఎంత డీప్ కావాలంటే అంత డీప్ పెట్టుకోవచ్చు. ఇది 8 ఇంచెస్ డీప్ ఉంది. 8 కావాలనుకున్న వాళ్ళు 8 పెట్టుకోవచ్చు, 7 కావాలి అంటే పైన కట్ చేసేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను మీకు చూపించేది, ఇది బ్లౌజ్ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్ బ్లౌజ్ లేదంటే లాంగ్ ఫ్రాక్కి పైన యొక్కపాటి కింద కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు చూస్తున్నారు కదా మల్టీ కలర్లో అయితే వర్క్ వచ్చింది రాయల్ బ్లూ మీద, దాని మీదే మనకి ఫుల్ ఆల్ ఓవర్ బూటీస్ లాగా పింక్ వచ్చింది. బ్లూకి పింక్ అనేది చాలా మంచి కాంబినేషన్ కాబట్టి బూటీస్ అనేది ఆల్ ఓవర్గా ఇచ్చాము పింక్ కలర్తో.
చూడొచ్చు మీరు, ఇది గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ పింక్ అయితే యూజ్ చేసాం మనం ఇందులో. దీనికి కూడా మీకు పిక్స్ అనేది నేను బ్రీఫ్గా సైడ్లో యాడ్ చేస్తాను, మీరు జూమ్ కూడా చేసి చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుందండి వర్క్ ఫినిషింగ్ అయితే. నేను దీనికి స్టోన్ వర్క్ కానీ ఏమీ చేయలేదు, బట్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఇది మగ్గం వర్క్కి ఏమాత్రం తీసుకోదనమాట, చాలా నీట్గా ఉంది. అసలు ఒక రెగ్యులర్ వేర్ శారీ ఉంటాయి కదా, మనం ఇప్పుడు శారీస్ని కన్వర్ట్ చేస్తున్నాం కదా, సో అట్లనే ఈ యోక్ పార్ట్ ఇది వర్క్ ఇచ్చేసి కింద శారీ క్లాత్ మొత్తం ప్లీట్స్ కింద పెట్టేసి ఫుల్ గేర్ పెడితే చాలా బాగుంటుంది. ఇదే విధంగా నేను చేసింది కూడా ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఫ్రాక్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా ఇందాక ఏదైతే నేను బ్లూ కలర్ మీద చూపించానో అది రెడ్ కలర్ మీద నావీ బ్లూ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ తో చేయడం జరిగింది. ఇందులోనే మనం ఫ్లవర్స్ కూడా ఇక్కడ సెల్ఫ్ రెడ్ అనేది ఇచ్చానన్నమాట. అంటే ఆ ప్లేస్ లో రెడ్ అనేది ఇస్తే చాలా నీట్ లుక్ ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ట్రై చేశాను బట్ చాలా చాలా బాగుంది, లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఫ్రాక్ అయితే, ఇది యాక్చువల్ గా మంచి గోల్డెన్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఉంది. దీనికి కింద లాంగ్ బార్డర్ రాలేదు, యాక్చువల్లీ ఇలా చిన్నది షార్ట్ బార్డర్ అయితే వచ్చింది దీనికి. దీనికి ఫుల్ పిక్ అయితే నేను సైడ్ లో యాడ్ చేస్తాను మీకు. చాలా నీట్ లుక్ అయితే ఉందన్నమాట, వేసుకుంటే అదిరిపోతుంది. మనం దీనికి మంచి డిజైనర్ వేర్ చున్నీ వేసుకొని ఒక పార్టీస్కి వెళ్ళాలి అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఎవరికైనా ఇలాంటి సారీస్ ఉంటే కనుక డెఫినెట్గా మన దగ్గర మీరు డిజైన్ చేయించుకోవచ్చు. బ్యాక్ సైడ్లో వచ్చేసి మనం సింపుల్గా వర్క్ ఏమి ఇవ్వలేదు, బట్ ఇట్లా మోడల్ అయితే ఇచ్చాము. టెంపుల్ స్టైల్ కట్ వర్క్ అయితే ఇచ్చేసి యాజ్ యూజువల్గా డోరీస్కి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాం అన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పళ్ళు ఏదైతే ఉంటుందో సారీలో ఆ పళ్ళుతో హ్యాండ్స్ అయితే ఇచ్చేసి కింద మనం ఇట్లా 1 ఇంచ్ ఫ్రిల్స్ అయితే ఇచ్చాము. 1 ఇంచ్ ఫ్రిల్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ పైపింగ్, గోల్డ్ కలర్ పైపింగ్ సపరేషన్ ఇచ్చి మనమైతే కింద ఇది ఇచ్చాము. ఈ ఇన్సైడ్ లో కూడా మీకు ఇలా లోడింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట, సో ఎక్కడ డిస్కంఫర్ట్ అయితే ఉండదు. యాజ్ యూజువల్ గా మన దగ్గర ఏదైనా కూడా నీట్ ఫినిషింగ్ తో అయితే జరుగుతుందండి వర్క్ వచ్చేసి. చూస్తున్నారు కదా కింద ప్లీట్స్ అయితే చూడండి ఎంత ఈవెన్ గా ఉన్నాయో. ఏ ఒక్క ప్లీట్ మీరు మెజర్ చేసుకున్నా కానీ 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అవ్వచ్చు బ్యాక్ అవ్వచ్చు రెండు కూడా 1.5 ఇంచ్ అయితే ఉంటాయి అన్నమాట, అంత యాక్యురేట్ గా అయితే స్టిచ్ చేస్తారు మా మాస్టర్స్. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మనం నెట్ తో చేసాము. టోటల్ గా ఇందులో అయితే 7.5 మీటర్స్ అయితే నెట్ ఉందన్నమాట, 2 లేయర్స్ కింద ఉంది. ప్లస్ మనం యోక్ పార్ట్ లో అయితే ఇట్లా వర్క్ పార్ట్ తీసుకున్నాము. ఇది స్కై బ్లూ మీద ఈ పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ తో వర్క్ వచ్చింది. నాకైతే కస్టమర్ ఈ పీస్ ఇచ్చి మనల్ని డిజైన్ చేయమన్నారు, సో నాకు బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఈ బేబీ పింకే అనిపించింది అనమాట, సో అందుకనే బేబీ పింక్ తీసుకొని చేశాను. ఇది 3 ఇయర్స్ కిడ్కి అయితే మనం చేసాము. బ్యాక్ సైడ్ లో అయితే ఇట్లా బౌ ఇచ్చాము, కిడ్స్కి చాలా బాగుంటుంది కదా బౌ అనేది, సో అందుకని బ్యాక్ సైడ్ బౌ ఇచ్చేసి 2 టెయిల్స్ ఇచ్చాము ఇలాగా. దీంట్లో అయితే వచ్చేసి మీకు ఫుల్ ఫ్రాక్ గేర్ మంచిగా ఉంది. లోపల సైడ్ లో మనం సాటిన్ వేసాము, దాని లోపల కాటన్ వేసాము. కాటన్ కి మనం ఇట్లా క్యాన్ క్యాన్ అయితే ఇచ్చామన్నమాట కొంచెం బుషిగా ఉండడం కోసం. ఇదైతే చాలా బుషిగా ఉంటుంది, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఇది ప్రిన్సెస్ ఫ్రాక్ అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఫ్రాక్ అన్నమాట. మనకైతే ఇది చాలా బుషిగా వస్తుంది, పిల్లలు వేసుకొని నడుస్తూ ఉంటే చాలా బౌన్సీ బౌన్సీగా ఉంటుంది అనమాట లుక్ అయితే. హ్యాండ్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చాము, ఇలా హ్యాండ్స్ అనేది గ్యాదరింగ్ ఇచ్చాము. నెట్తో గ్యాదరింగ్ ఇస్తే పిల్లలకి చాలా క్యూట్గా అనిపిస్తుంది, సో ఇలా అయితే ఇచ్చేసాము హ్యాండ్స్. ఫ్రంట్ నెక్లో వచ్చేసి జనరల్గా పాన్ షేప్ అంటాం మేము దీన్ని, ఆ పాన్ షేప్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసి యూ షేప్ ఇచ్చి మనం అయితే జిప్ ఇచ్చాము అన్నమాట, బ్యాక్ సైడ్ షార్ట్ జిప్ ఇచ్చాము. ఇది టోటల్ గా లుక్ వచ్చేసి నేను సైడ్ లో పిక్ యాడ్ చేస్తాను కదా, మీరు దాంట్లో చూడండి. ఇది మన దగ్గర అయితే మోస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలండి. ఇది ఒక పట్టు సారీ, ఆ పట్టు శారీని మనం బార్డర్ పైన సైడ్ లో బార్డర్ వస్తుంది కదా
ఆ బార్డర్ నైతే సైడ్ లో స్టిచ్ చేసాం అన్నమాట. ఫ్రంట్ లోనే టూ పార్ట్స్ కింద బార్డర్ నైతే స్టిచ్ చేయడం జరిగింది. నాకు ఇక్కడ ఉన్న ఏరియాలో ఫుల్ లెంత్ చూపించడానికి అయితే అవ్వట్లేదు, బట్ ఇదైతే గేర్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది అనార్కలి ఫ్రాకే అన్నమాట. మీకు ఈ కింద సైడ్ లో ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డర్ ని మనం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు డీటెయిల్డ్ గా చూడొచ్చు, దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. ఇది ఫుల్ అనార్కలి వస్తుంది, వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ లో ఇట్లా స్లిట్ అయితే వస్తుంది అన్నమాట. దీనికి ఓన్లీ మనం లైనింగ్ వచ్చేసి క్రేప్ ఒక్కటే ఇచ్చాము. మనం కొంచెం నడుస్తున్నప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది ఇది ఇలా సపరేట్ అవుతుంటే అనేసి ఆ మోడల్ కింద మనం ట్రై చేసాము. అందరు అడుగుతున్నారు నన్ను, అంబ్రెల్లా తీసుకున్నప్పుడు సైడ్ లో జాయింట్ ఎందుకు వస్తుంది ఫ్రాక్ కి అని. మనం గేర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ జాయింట్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఐదర్ శారీని యూజ్ చేసినా కానీ, లేదు అంటే మనం బయట రెడీమేడ్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని చేస్తాం కదా లాంగ్ ఫ్రాక్స్ అనేవి, దాంట్లో అయినా కానీ కంపల్సరీ గేర్ ఎక్కువ తీసుకుంటే కనుక కంపల్సరీ కటింగ్ లో అయితే కింద ఇట్లా జాయింట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు శారీ అనేది పైన బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ ఉంటుంది, బట్ మనం ఇలా క్రాస్ కటింగ్ కుట్టాలి అంటే డెఫినెట్ గా బార్డర్ అనేది రిమూవ్ చేసేసి ఆ రిమైనింగ్ క్లాత్ తో మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసి మళ్ళీ రీస్టిచ్ చేస్తాము. సో ఈ బార్డర్ లో మీరు చూడొచ్చు ఇక్కడ, అసలు మీకు చెప్తేనే కానీ తెలియదు అన్నమాట అంత నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అసలు అసలు ఇది బార్డర్ తో కలిసిపోయిందా క్లాత్ స్టిచ్ చేశారా అనేది మీరు సపరేట్ గా చూస్తేనే తెలుస్తుంది. అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ లో కూడా అసలు మీకు తెలియదు, ఇది ఈ స్టిచ్ చూస్తే తెలుస్తుంది తప్ప ఏకండిగానే ఉంటుంది అన్నమాట. అంత టెక్నిక్స్ తో అయితే స్టిచ్ చేస్తారండి మా దగ్గర మాస్టర్స్ వచ్చేసి. దీనికి హ్యాండ్ వచ్చేసి సేమ్ యోక్ పాటలో ఏదైతే ఇచ్చామో అదే ఇచ్చేసాము, విత్ బార్డర్ తో ఇచ్చామన్నమాట సింపుల్ గా. బ్యాక్ కూడా మనం డీప్ యూ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాము, ఓన్లీ బార్డర్ తోనే ఇచ్చామన్నమాట త్రీ హ్యాంగింగ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ వీడియోలో కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా ఈ కంటెంట్ అయితే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోకి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ అందులో అనలిటిక్స్ లో చూస్తుంటే కానీ అన్సబ్స్క్రైబ్ చూస్ అయితే ఎక్కువ ఉంది. సో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.